హ్యాపీ హోమ్ ఇంటీరియర్స్ మీ యొక్క ఇంటిని అందమైన సుందర నిలయంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థని లేదా మీ ఆఫీస్ ని హైటెక్ హంగులతో చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించండి హ్యాపీ హోమ్ ఇంటీరియర్స్ ప్రొపరేటర్స్ పివి చెన్నారెడ్డి, టి రామిరెడ్డి. కాంటాక్ట్ 9398224522 8464849735. ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు దర్శి నగర పంచాయతీ ఎన్నికలు నిదర్శనంగా నిలిచాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పమిట్ రమేష్, నగర పంచాయతీ కౌన్సిలర్, చైర్మన్ అభ్యర్థి నార్పశెట్టి పిచ్చేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు సీఎం కావడం ఖాయమని దామచల జనార్దన్ ధీమా వ్యక్తం చేశారు. నగర పంచాయతీ ఎన్నికల్లో 13 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు గెలిపించిన పట్టణ ప్రజలకు నార్పశెట్టి పిచ్చయ్య కృతజ్ఞతలు తెలిపారు. సంతులు పెట్టేసి బహిరంగ సభలు పెట్టి కావాలని భయప్రాంతులు చేసి ఇవన్నీ కూడా చేశారు. చేసినా కూడా ప్రజలు తెలుపుని ఎవరు ఏం చేయలేరు. ప్రజలంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎక్కువైపోయింది. ఆయన వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏమీ తీసుకురాలా, ఉండేదంతా తోచుకొని పోయితే ఈరోజు కూడా పరిపాలన ఇంట్లో కూర్చొని ఈ విధంగా కొంద రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఆ రాజకీయాలు కూడా ఈరోజు వాతావరణం మారిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలా అధికారంలో వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావాలని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలే చూసాం మేమంతా కూడా. ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని బ్రిడ్జులు ఉన్నాయి, ఈరోజు ఈ దర్శిలో కూడా ఎన్నో తెలుగుదేశం పార్టీల అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశంలోనే ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు చేశాం. ఈరోజు అవన్నీ కూడా మళ్ళా కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అతను ఒక్కసారి అవకాశం అని చూశారు. ఆ ఒక్క అవకాశం 2.5 సంవత్సరాలే పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు ప్రజల్లో మార్పు వచ్చిందని నేను కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో కావాలని దొంగ కొట్టేసి అవన్నీ కూడా చేశారు. అది నిజమైన తీర్పు కాదు. కాబట్టి ఏదైనా ప్రజలు మార్పు వచ్చి ఎన్నికలు సవ్యంగా జరుగుతుంటే మొత్తం కూడా ఈరోజు తెలుగుదేశానికి అవకాశం వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో చేశారు, ఇక్కడ అడ్డం తిరిగి నిలబడ్డారు. కాబట్టి ఇందాక మహిళలు చూసాం, ఆమె 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఆమె నిలబడి మాకు 350 మెజార్టీ వచ్చింది. మేము రాత్రి మొగ్గులు పనిచేసి మా క్యాంటీన్లో తీసుకుంటున్నాం అంటే మహిళల్లో ఆ వయసులో ఉండే వాళ్ళు కూడా ఏ విధంగా ఉత్సాహంగా ఉండాలనేది కూడా ఈరోజు కలగట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా కూడా ఈరోజు జిల్లా నాయకులందరూ కూడా పాపన్న ఎప్పుడు కూడా ఇక్కడే పాపరాందరూ కూడా ఏదైనా కూర్చొని అన్నీ కూడా మానిటరింగ్ చేస్తా. ఈరోజు చేసుకోవడం వల్లే అందరూ యూనిటీగా గెలిచేటే ఈరోజు ఇక్కడ విజయం సాధించాం. తప్పకుండా ఇక్కడ దర్శి తెలుగుదేశాన్ని నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున అందరికి కూడా మనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళా కూడా గెలిచారులే అని చెప్పి వాళ్ళ ఇంటి మీద పోవటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, విశేషాలు చేస్తే మాత్రం మొత్తం అందరం ఇక్కడే ఉంటాం. అవన్నీ పాత రోజులు పాత అయిపోయింది. ఇంకా కూడా ఎవరి జోలి కన్నా వచ్చి ఎవరి మీద కేసులు పెట్టే ఇబ్బందులు పెడితే పూర్తిగా జిల్లా మొత్తం ఇక్కడే ఉంటాం. తెచ్చి అవన్నీ కూడా చేస్తే కూర్చునేది లేదని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నా. దానికి పూర్తిగా ఎవరైతే సమీపంగా ఈరోజు అందరూ కూడా పనిచేశారో వాళ్ళకు కూడా అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ Like, share, subscribe, and get notification.